ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఈ కేసులను చూసి భయపడే వ్యక్తిని కాదు అన్నారు. కాకి డ్రెస్ అంటేనే విరక్తి వస్తోందని, పోలీసుల్ని చూసి ఉద్యోగులు సిగ్గుపడుతున్నారన్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసుల తీరుపై మండిపడ్డారు. చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని స్థానిక డిఎస్పీ, సిఐలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఛాలెంజ్ చేస్తున్నా, రేపు అధికారం టీడీపీదే అన్నారు అచ్చెన్న. చంద్రబాబుకు చెప్పి తానే హోంమంత్రిని అవుతాను అన్నారు. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులకు ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదని, తాను నాయకుల్ని తప్పుపట్టడం లేదు, పోలీసుల్ని తప్పుపడుతున్నాను అన్నారు. ఉదయం డిఎస్పీ, సిఐలు నా బెడ్రూమ్కి వచ్చారని, నోటీసులు ఇస్తే తానే వచ్చేవాడినని కదా అని అన్నారు. పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ కేసులు తనకు సంబంధం లేదన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ణి మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మాడలో ఇంటి దగ్గర అదుపులో తీసుకుని ఆయన్ను కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభ్యర్థిని బెదిరించారని అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. మరికొందరిపైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.